हाय हेलो नमस्ते फ्रेंड्स, नेनु मी गिरी नागेश, मीरु चूस्तुन्नारु एसवी फुड भारत तेलुगु। ई रोज ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, कामेंट चेयंडि, सब्स्क्राइब चेसुकोवडं मात्रं मर्चिपोकंडि फ्रेंड्स। ఈ రోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా, ఈజీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే ది బెస్ట్ ఆంధ్ర స్పెషల్ ముంత మసాలా రెసిపీ। ఇప్పటికి ఎన్నో రకాల స్నాక్స్ ఐటమ్స్ ఉన్నా కానీ ఆంధ్రాలో చాలా అంటే చాలా ఫేమస్ ఈ రెసిపీ। చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడి తింటారు। అలాంటి రెసిపీ నేను మీకు చూపించబోతున్నాను, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। ముందుగా వెడల్పైన గిన్నెలోకి 2 కప్పులు మరమరాలను అయితే వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 చెంచా పసుపు, మనకెంతైతే రుచి సరిపోతుందో అంత సాల్ట్, 1 టీ స్పూన్ చాట్ మసాలా లేదా ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 పచ్చిమిరపకాయ తరుగును కూడా వేసుకొని ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కాచి పెట్టుకున్న నూనెని అయితే వేసుకొని సన్నగా తరిగి పెట్టుకుని 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 1 మీడియం సైజ్ టమాటా తరుగు ఫ్రై చేసి పెట్టుకొని 1/2 కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి। ఉప్పు, కారం, పసుపు అంతా మరమరాలు పట్టుకొని అంతవరకు 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి। ఇలా బాగా కలుపుకుంటూ మొత్తం కలిసిపోయిన తర్వాత 1 పెద్ద నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి। ఈ నిమ్మరసం అంతా మరమరాలు పట్టుకునేంతవరకు ఇలా కలిసిన తర్వాత ఇందులో 1 కప్పు బూందీ పలుకులు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మొత్తం అంతా కలుపుకోవాలి। మీకు ఇందులో కావాలనుకుంటే కనుక పచ్చిమిరపకాయ బజ్జీ, ఆలు బజ్జీ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు। యాడ్ చేసుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి। కలిసిన తర్వాత మనకంతా ఇందులో పులుపు, కారం అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకొని 1 ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి ఫ్రెండ్స్। అంతే, ఎంతో సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ఉండే మరమరాల రెసిపీ అయితే రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నా మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్।